ఇది చాలా ముఖ్యమండి. వెన్ యూస్ ప్రొడ్యూస్ ఫర్ ది ఫస్ట్ టైం అంటే తన ఆలోచనలు, తన ప్రోద్బలం, తన యొక్క ఎవరిని ఇరికించాలా, ఎవరిని ముద్దాయిలు చేయాలా అని ఆలోచనకు ముందరగా ట్రూ అండ్ కరెక్ట్ వర్షన్ ఫస్ట్ టైం బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ వెన్ యూస్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు 15వ తేదీ సాయంత్రం 5 గంటలకి గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్డ్ పర్సన్స్ బెట్ మీ. కానీ ఇక్కడికి వచ్చేతలకి, చిలక పలుకులకు వచ్చేతలకి చాలా స్పష్టంగా రూమ్లోకి వచ్చింది పివి సునీల్ కుమార్, దెన్ డిఏజీ అలాగే సీతారాం ఆంజనేయులు అండ్ అదర్స్. ఇది ఎంత దుర్మార్గం అండి. సరే, ఇంకొకటి కూడా తీసుకున్నాం. వీరు తర్వాత మెడికల్ బోర్డ్ ఎగ్జామినేషన్కి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు ఆర్డర్, హైకోర్టు గౌరవ హైకోర్టు వారి ఆర్డర్ ప్రకారం వారిని మెడికల్ బోర్డ్ ఎగ్జామినేషన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు వారి స్టేట్మెంట్, ఫస్ట్ టైం ఏ బేసిక్ క్రిమినల్ లా తెలిసిన అడ్వకేట్ కానీ ఎవరు కానీ వారిని ఫస్ట్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేస్తే అప్పటికి ఆలోచన ఎవరిని ఇరికించాలా, ఎవరిని దుర్మార్గంగా కేసులో లగించేయాలన్న ఆలోచన రాకముందు ఆ స్టేట్మెంట్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. సరే, వీరిని ప్రొడ్యూస్ చేసినప్పుడు మెడికల్ బోర్డు దగ్గర ఆన్ 16/5/2021 హిస్టరీ ఆఫ్ అసాల్ట్ అన్నోన్ అసాల్ట్ బై అన్నోన్ పర్సన్స్ నాకు తెలియనటువంటి వ్యక్తులు. కానీ రిపోర్ట్కి వచ్చేసరికి సీతారాం ఆంజనేయులు గారు వచ్చేస్తారు, పివి సునీల్ గారు వచ్చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కేసులో ముద్దాయి అవుతాడు. ఇంతకన్నా ఒక కేసు, తప్పుడు కేసు, ఫాల్స్ కేసు, నీ వర్షన్ కరెక్ట్ కాదు, నువ్వు కాలక్రమేణా నువ్వు పెంచుకున్నటువంటి ద్వేషంతో నువ్వు ఎవరినైతే ముద్దాయిలు చేయాలని ఇన్ని సంవత్సరాల తర్వాత ఆలోచన చేసినావో, నీకు ఎవరి మీద అయితే ద్వేషం ఉందో వారిని ముద్దాయిలు చేయడం జరిగింది. అగైన్ అండ్ అగైన్ ఐమ్ టెల్ యూ, నిన్ను ఇక్కడ కంప్లైంట్లో మటుకు పివి సునీల్ కుమార్ గారు, సీతారామయ్యలు గారు వచ్చారు, కొట్టారు, ఇంక ముగ్గురు కొట్టారు, దట్స్ ది కేస్. ఇది నిజమై ఉంటే నీకు సీతారాం ఆంజనేయులు గారు, పివి సునీల్ గారు, డిజీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి నేను నిజంగా కొట్టుంటే నువ్వు ఎక్కడ చెప్పుండాలి ఈ మాట? మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పుండాలి, పివి సునీల్ కుమార్ గారు వచ్చారు, సీతారాం ఆంజనేయులు గారు వచ్చారు, వారు వాళ్ళ ప్రమేయంతో నన్ను కొట్టారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొట్టించారు, ఇది కదా నీ వర్షన్ ఇప్పుడు. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఈ వర్షన్ నీది, ఇది దీన్ని నమ్మి పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ అంటే ఒక చిన్న సామెత ఉంది, ఎద్దు ఈనిందంటే ఘాటు కట్టేయమన్నారంటే ఇప్పుడు ఎద్దేంది, ఈనేదేంది, అది ఈనదు కదా అనే ఆలోచన కూడా లేదా ఈ పోలీసు వారికి? మినిమం వాట్ వాజ్ హిస్ అర్లియర్ వర్షన్ ఎట్ ది ఫస్ట్ ఆపర్చునిటీ టైం బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ బై మాస్క్డ్ పర్సన్స్? వాట్ ఈజ్ హిస్ వర్షన్? వారు చెప్పింది ఏమిటి బిఫోర్ ది డాక్టర్స్ అన్ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీవన్ ఆ రోజుకి బై అన్నోన్ పర్సన్స్? ఇంతకన్నా ఏం కావాలా? ఈ కేసులో యొక్క ఫాల్సిటీ, ఈ కేసు దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఎవరు కావాలంటే వాళ్ళు ముద్దాయిలు చేయడం, ఇంతకన్నా వేరే సాదృశ్యం కావాలా? ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేస్తారు, పాప డాక్టర్ గారు కూడా వచ్చేస్తారు దీనిలో ముద్దాయిగా. అదృష్టం వాదించిన వకీలను కూడా పెట్టాల్సింది పెట్ల. సో ఇంత ఈ విధంగా ఈ చట్టం ఇక్కడ ఒక ఇది ఉందండి, సావరెన్ నెవర్ చేంజెస్, ఓన్లీ పర్సన్ చేంజెస్. ఒక పర్సన్ మారుతుండగానే రాజ్యాధికారం కూడా సావరెన్ చేంజ్డ్ హియర్. దాంతో కూడా ఈ వ్యవస్థలు వంతబాడడం అనేది, అట్లీస్ట్ యు ఆర్ గైడెడ్ బై సిఆర్పిసి, మీకు రాజ్యాధికారం ఎవరి చేతిలో ఏమున్నా ఏమి లేకపోయినా మీరు మేము అందరం జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ గైడెడ్ బై సిఆర్పిసి అండ్ ఐపీసీ. ఇది చట్టం మనకు నిర్దేశం, ప్రాథమిక సూత్రాలు నిర్దేశించున్నాయి. బీలేటెడ్ ఎఫ్ఐఆర్ ఆఫ్టర్ 3 ఇయర్స్, వాట్ ఈస్ ఇట్స్ వాల్యూ? బీలేటెడ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ అక్యూజ్ విట్నెసెస్ ఫైల్,
బిలేటెడ్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ సుప్రీంకోర్ట్ సెట్ 100 times. ఒక సాక్షిని 10 రోజులు 20 రోజులు 4 రోజుల తర్వాత విచారించినా కూడా వాల్యూ లేదు. ఇప్పుడు వాళ్ళు విచారే సాక్షి 3 సంవత్సరాల తర్వాత విచారిస్తే దాన్ని అది ఇట్ షుడ్ బి థ్రోన్ అవుట్ అబిన్షియోన్. గౌరవ సుప్రీంకోర్టు 100s of judgments చెప్పింది వదిలేయి. చాలా సింపుల్గా మళ్ళా చెప్తున్నా, వీరు సునీల్ కుమార్ గారు మీరు చెప్పినట్టు ఈ కంప్లైంట్లో మీరు చెప్పింది నిజమైతే, 3 సంవత్సరాల తర్వాత మీరు చెప్పింది నిజం అనుకుంటే ఇది ఎక్కడ చెప్పు ఉండాలి మీరు? ఫస్ట్ ఆ రోజు దురుద్దేశం లే ఉండకపోవచ్చు, లేదా మిమ్మల్ని కొట్టినటువంటి వ్యక్తులు మీకు తెలియదు అని మీరు చెప్తున్నారు. మాస్క్డ్ పర్సన్స్, అన్నోన్ పర్సన్స్ అని మీ యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ అయి ఉండే. గౌరవ మ్యాజిస్ట్రేట్ దగ్గర నేను 15వ తేదీ 5 గంటలకు తీసుకుపోతే నువ్వు చెప్పావా సునీల్ కుమార్? ఇదే నిజమైతే నువ్వు చెప్పు ఉండాలి కదా. అక్కడ సునీల్ కుమార్ గారు కొట్టాడు, లేకపోతే రామ సీతారామ గారు వచ్చి కొట్టాను వచ్చి ఉండాలి కదా. ఇది బేసిక్ లీగల్ జ్యూరిస్ప్రూడెన్స్లో, క్రిమినల్లలో బేసిక్ థింగ్. అందుకనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్కి తర్వాత సాక్షులు ఎంత త్వరగా విచారించారో అర్లియెస్ట్ వర్షన్ దట్ క్యారీస్ ది ట్రూత్. ఎందుకు అర్లియెస్ట్ వర్షన్కి ఇంపార్టెన్స్ ఉంటే అక్కడ నిజం వచ్చేస్తుంది. ఇది నిజం కాదా మీరు చెప్పింది మ్యాజిస్ట్రేట్కి, మీరు మాస్క్డ్ పర్సన్స్ అని చెప్పింది నిజం కాదా, అన్నోన్ పర్సన్స్ తెలవని వ్యక్తులు అని చెప్పింది నిజం కాదా? 3 సంవత్సరాలు మీకైతే ఎవరికైతే ఎవరి మీద అయితే ద్వేషం ఉంటుందో, ఎవరి మీద అయితే పగ ఉంటుందో, ఎవరినైతే ఇరికించాలనుకున్నారు. ఇంకొక విచిత్రమైన కేసు అండి ఇది. లీగల్ ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ విత్ లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది కేసు. వారు 11వ తేదీ రిపోర్ట్ మెయిల్ పంపిస్తారు, 11th. 11వ తేదీ రిజిస్టర్ చేస్తారు. ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం వారు ఏం చెప్తారంటే, ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను లీగల్ ఒపీనియన్ పంపించాను. లీగల్ ఒపీనియన్ ఏం చేయాలి ఈ రిపోర్ట్ అని లీగల్ ఒపీనియన్ సమ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉన్నట్టుంది. వారు లీగల్ ఒపీనియన్ పంపించి 11వ తేదీ, చాలా ముఖ్యం ఇంపార్టెంట్, 11వ తేదీ మెయిల్ వస్తుంది, 11వ తేదీ కేసు రిజిస్టర్ చేయరు, 11వ తేదీ లీగల్ ఒపీనియన్ పంపిస్తారు. 11వ తేదీ లీగల్ వెరీ వెరీ క్రూషియల్ లీగల్ ఒపీనియన్ పంపిస్తారు. వారు 11వ తేదీ లీగల్ ఒపీనియన్ తిరిగి పంపించేస్తారు. వారే సెక్షన్లు వేసి ఈ సెక్షన్ కింద రిజిస్టర్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద రిజిస్టర్ చేయి, అందరూ ముద్దాయిల మీద చేసేయండి, 387 పెట్టండి, చాలా అఫెన్సెస్ పెట్టి పెడతాడు. కానీ ఒక విచిత్రం, మళ్ళా వాళ్ళు మారుస్తారేమో డేట్స్ నాకు తెలియదు కానీ, బట్ రికార్డ్ ఈస్ దేర్. నీకు వచ్చింది రిపోర్ట్ 11వ తేదీ, చాలా ఇంపార్టెంట్, అప్పుడు దాకా నీకు రిపోర్ట్ రాలేదు కదా. లీగల్ ఒపీనియన్కి ఎప్పుడు రాసి ఉండాలి నువ్వు? 11 రాసి ఉండాలి, అయితే 12 రాసి ఉండాలి, అవునా కాదా? కామన్ సెన్స్. 10వ తేదీ లీగల్ ఒపీనియన్ రాసి ఉన్నాడు ఈయన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, అంటే బిడ్డ పుట్టక ముందే. ఎంత మ్యానిపులేటెడ్ కేసు అంటే ఇది. నీకు అసలు రిపోర్ట్ వచ్చిందే 11/6 కదా, 11/6 11/6 నీకు రిపోర్ట్ ఇస్తే కలగన్నావా, సోదిగిపోయినావా, లేకపోతే అంజన వేసావా ఎక్కడైనా? 10వ తేదీ నువ్వు లీగల్ ఒపీనియన్ రాస్తావా? నీకు రిపోర్ట్ రాకముందే నువ్వు లీగల్ ఒపీనియన్ రాసి ఉంటావా? ఇంతకన్నా మ్యానిపులేటెడ్ కేసు ఏం బయట పెడతావు ఈ స్టేజ్లో? నువ్వు ఎప్పుడు రాసి ఉండాలి లీగల్ ఒపీనియన్కి? అది నిజం అయితే, అదే కరెక్ట్ అయితే, అదే సత్యం అయితే 11 రాసి ఉండాలి. అంటే నీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద లీగల్ ఒపీనియన్ రాయాలా? నీకు వచ్చిందే రిపోర్ట్ 11 అయితే నువ్వు 10వ తేదీ ఒక లెటర్ రాస్తావా లీగల్ ఒపీనియన్ ఈ రిపోర్ట్ వచ్చిందని టు ది డైరెక్టర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి? సో ఈ ఒక్క విషయం చాలదా?